అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందించే వాహనాలు ధర్మవరం పట్టణానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వాహనాలకు జెండా ఊపి స్వయంగా వాహనాన్ని నడుపుతూ ప్రధాన రహదారుల్లో తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ పథకంలో భాగంగా ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఖచ్చితమైన తూకంతో ఎన్ని కేజీలు వస్తాయో లబ్దిదారుల ముందర తూకం వేసి ఒక గ్రాము కూడా తగ్గకుండా నాణ్యమైన సరుకులను అందిస్తామని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నీలకంఠారెడ్డి, రేషన్ డీలర్లు, వారంటీర్లు, వాహన లబ్దిదారులు పాల్గొన్నారు. డీలర్ కూడా స్టోర్ డీలర్లు కూడా కూర్చునే డీలర్ల దగ్గర కూడా కూర్చుని వాళ్ళు ఏం చేయలేరు పాపం. ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి. ఆ లైన్లో ఉండేవాళ్ళు, కొంతమంది కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. పనులు పోవాలా నీళ్ళకి రావాలా అని చెప్పేసి తెల్లారి నేను గుడ్ మార్నింగ్ లో పోయినప్పుడు తెల్లారి అలాంటి సందర్భాలు కూడా అందరూ చూడటం జరిగింది. వాళ్ళందరికీ కూడా సొంతి చెప్తూ, నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళందరికీ సొంతి చెప్పు, ఏ ముద్రలు పడలేదు అని బాధపడేవాడు. ఇలా ఎన్నో సమస్యలను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనము వాటన్నిటికీ కూడా స్వంతి చెప్తున్నాం. మీ ఇంటికే రావడం జరుగుతుంది. నెలలో 18 రోజులు ఏ రోజు మీ ఇంటి దగ్గరికి వస్తారని మీ వాలంటీర్లు మీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ముందే ఈరోజు ఈ గంటలో ఈ టైంలో మీ దగ్గర ఉంటారు. ఇది మొట్టమొదటిగా స్టార్ట్ అవుతున్నప్పుడు మొదటి నెలలో కొన్ని ఇబ్బందులు ఉండాలి, నేను ఉండమని చెప్పడం. మొదటి నెల అంటే ఒక కార్యక్రమంలో మొదలుపెట్టినప్పుడు దాంట్లో మంచి చెడులో ఒక సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. మనం ఒక చోట కొంత ఇల్లు పెట్టేటప్పుడు అవి తక్కువ ఇది తక్కువ అని మొదట్లో వస్తుంటాయి. ఒకసారి మొదలైన స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ రెడీ అవుతుంటాయి. కాబట్టి 1-2 నెలలు భరించాల్సిందిగా ఉంటుంది ప్రజలు కూడా. ఒకసారి స్పీడ్ లైన్ అయిపోయిన తర్వాత దీంట్లో పెద్ద సమస్య ఉండదు. మొదట్లో మేము పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా 85%, 83% అట్లా వచ్చేది. ఈరోజు 95-99% వచ్చేస్తారు. 100% ఆ రోజు 3-4 రోజుల్లో 5 రోజులు పట్టే పెన్షన్ ఇచ్చేది ఇంటికి వచ్చి, ఈరోజు 2 రోజుల్లో క్లోజ్ అయిపోతాం. సో ఇవన్నీ కూడా సరిచేసే పద్ధతి చేస్తాం. ప్రస్తుతం దీని ద్వారా ఉన్న ఉపయోగం ఏంటి, డోర్ డెలివరీ ద్వారా ఉపయోగం ఏంటంటే ప్రజాపతి వ్యవస్థలో విధానంలో నాణ్యమైన బియ్యం గతానికి మించిన నాణ్యమైన బియ్యం మీకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అదే తినబోయే బియ్యం మామూలుగా ఇచ్చిన కొన్ని బియ్యాలు అయితే తినే కాకుండా దోచుకుని తిల్లకేసుకుంటారు చాలామంది కూడా. సో అవన్నీ కూడా లేకుండా అదేవిధంగా ఈ కొత్త కార్డులకు మీ వేలుముద్రలు పడకపోతే మీ వాలంటీరే ఆయన వేలుముద్రల ద్వారా మీకు అందించవచ్చు. రెండోది మీకు ఎక్కడైనా కానీ మీకు ఎంత స్టాక్ ఇస్తున్నారు, ఒక బ్యాగ్ ఇస్తాం మేము వీళ్ళ దగ్గర నుంచి 50 కేజీల ప్యాకెట్ స్టాక్ పాయింట్ నుంచి డీలర్ల దగ్గరకు వస్తారు, దాని నుంచి మీ దగ్గరకు వస్తారు. అది ఎలక్ట్రికల్గా డిజిటల్గా ఎంత తూకం అవుతుందో అక్కడే చూపిస్తారు. చూపించి నీకు ఎన్ని కేజీల బియ్యం వేస్తున్నామని అక్కడ రసీదు కూడా ఇస్తాం. అర్థమవుతుందమ్మా, తూకంలో ఎంత వస్తుందో దీని కింద నా చింతపండు అవి నేను పెడతాడు దాన్ని నేను ఏమంటాను అడిషనల్ వెయిట్లు వీట్లు అయితే అన్నీ లేకుండా డిజిటల్లోనే వచ్చి ఎంత రేషన్ ఇస్తున్నారో మీకు కల్లేదంటే నేను ఆ బండ దగ్గర కూడా మీకు చూపిస్తాను, ఆ రసీదు కూడా మీకు ఇస్తాం. అక్కడే మొత్తం బ్యాటరీ ఛార్జింగ్ అంతా ఆ వెహికల్స్లోనే ఇది చేయడం జరిగింది. వచ్చేటప్పుడు సౌండ్ చేసుకుంటా మీకు చెప్పడానికి కూడా మైక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆ నాణ్యమైన బియ్యాన్ని కూడా గతానికి ఇప్పటికీ ఉన్న పోలికేంటి,